చెప్పడం కి భారత్ అధ్యక్షత వహిస్తోంది 2023 సెప్టెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఈ ఏడాది డిసెంబర్ లో G20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ ఏడాది పాటు ఈ బాధ్యత నిర్వర్తించనుంది ఏడాది కాలంలో ఎంపిక చేసిన 32 ప్రాంతాల్లో దాదాపుగా 200 సమావేశాలు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సమావేశాల సందర్భంగా భారతదేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోని సంపన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందిన చెందుతున్న అనేక దేశాలు G20 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి ప్రపంచ జీడీపీలో G20 దేశాలు 85% వాటాను కలిగి ఉండగా జనాభాలో రెండింతలు ఈ G20 కూటమిలో భాగస్వామ్య దేశాల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పురోగతి అభివృద్ధిలో ఈ కూటమి కీలక భూమిక పోషిస్తోంది G20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్ష బాధ్యత వహిస్తున్న భారత్ ఏడాది పొడవునా నిర్వహించే సదస్సులో దేశ చారిత్రక సంస్కృతిని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రణాళికలు రూపొందించింది G20 దేశాల ప్రతినిధులు మంత్రుల స్థాయిలో సుమారు 200 సదస్సులకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది December 1 నుంచి అధ్యక్ష స్థానాన్ని వహించగా ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా షెర్పాలా సమావేశం నిర్వహించింది G20 శిఖరాగ్ర సదస్సుల నేపథ్యంలో ఏడాది పొడవునా నిర్వహించే సదస్సులకు హాజరయ్యే ప్రతినిధులు ఆయా ప్రదేశాల్లోని చారిత్రక ప్రదేశాలు సందర్శించి అక్కడే భారతీయ వంటకాల రుచి చూపించేలా ప్రణాళికలు రూపొందించింది ఈ నెల మొదటి వారంలో ఉదయ్పూర్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన ప్రతినిధులకు కుంభల్ఘడ్ కోట యునెస్కో గుర్తించిన చారిత్రక ప్రదేశాలను దర్శనం చేయించి అక్కడే రాత్రి భారతీయ వంటకాలతో విందిచ్చింది G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ముందస్తుగా నిర్వహించే సదస్సులకు సంబంధించి 2023 మార్చి వరకు షెడ్యూల్ ఖరారయ్యింది కేవలం ఈ సదస్సులను మెట్రో నగరాలకు పరిమితం చేయకుండా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా నిర్వహించేలా ప్లాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం సదస్సుల అనంతరం ప్రతినిధులకు దగ్గరలో ఉన్న భారతీయ పురావస్తు శాఖ అధీనంలో చారిత్రక దర్శనీయ ప్రదేశాలను సందర్శించేలా షెడ్యూల్ రూపొందించారు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో దేశవ్యాప్తంగా 3693 చారిత్రక ప్రదేశాలుండగా వాటి ప్రాంగణాలలో పసందైన భోజనాలు వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వీటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విదేశీయులను ఆకర్షించడం ద్వారా దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది March 2023 నెల వరకు జరిగే సదస్సుల సందర్భంగా G20 దేశాల ప్రతినిధులు సందర్శించే ప్రదేశాల జాబితాలో దేశంలోని అనేక చారిత్రక కట్టడాలకు చోటు దక్కింది తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గల చార్మినార్ గోల్కొండ కోట కూడా G20 ప్రతినిధులు సందర్శించే చారిత్రక ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి మధ్యప్రదేశ్లో సాంచి స్థూపం ఖజురహో మాండుకోట గుజరాత్ రాష్ట్రంలో పటాన్లోని రాణికావావ్ మెదేరాలోని సూర్యమందిరం అహ్మదాబాద్లోని తీన్ దర్వాజా గాంధీనగర్లోని అదలాజ్ మెట్లబావితో పాటు తమిళనాడులోని మహాబలిపురం కేరళలోని కోచిలోని మత్తంచెర్రి ప్యాలెస్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోట మాండోర్ కోట మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా ఎలిఫెంట్ గుహలు పూణెలోని అగాఖాన్ ప్యాలెస్ షానివార్వాడ శివనేరి కోట కర్ణాటక చిక్బళ్ళాపూర్లోని భోగ నందీశ్వర మందిరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఇమాంబార ప్యాలెస్ ఆగ్రాలోని తాజ్మహల్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ బీహార్లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం రాజ్గీర్ బుద్ధగయ ప్రదేశాలు సైతం G20 ప్రతినిధులు సందర్శించే చారిత్రక ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకున్నాయి G20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్ ఏడాది పొడవునా నిర్వహించే సదస్సులు ఏర్పాట్లపై దేశంలోని వివిధ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సైతం తెలుసుకుంది
వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ముందస్తు సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏర్పాట్లలో భాగస్వామ్యం కానున్నాయి. చివరిగా సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా 2 రోజుల G20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.